హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. మీరంతా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. న్యూజిలాండ్లో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేమైతే స్ట్రాబెర్రీస్ని పికప్ చేయడానికి 464 ఫిల్ గ్రేగ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫామ్లో మనకు ఓపుకుండాలు కానీ కిలోలు కొద్దీ స్ట్రాబెర్రీస్ అయితే మనం పిక్ చేసుకోవచ్చు. అయితే దానికి ఎంట్రీ టికెట్ ఉంటుందండి. ఈచ్ పర్సన్కి ఒక టికెట్ అనేది ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వడానికి. మరి ఆ వివరాలన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫైనల్లీ అండి 30 to 40 kilometers అయితే డ్రైవ్ చేసి ఈ ఫామ్కి వచ్చేసాము. దీని అడ్రస్ ఏమో 464 ఫిల్ గ్రేగ్ స్టేట్ హైవే 16 కీమో అనే ప్లేస్లో ఉంది. అక్కడ ఎంటర్ అవగానే పెద్ద రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ షాప్ అయితే ఉందండి. ఎందుకంటే అక్కడ రియల్ బెర్రీస్ ఉంటాయి కదా, వాటితోనే వీళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్రెష్గా తయారు చేస్తుంటారు. ఈ ఐస్ క్రీమ్ తినడాని కోసమే ఈ ఫామ్ కూడా వస్తుంటారు చాలామంది, అందులో మా డాటర్ ఒకరు. అయితే తను ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసింది, మేము వెయిట్ చేస్తున్నాము. ఈ ఐస్ క్రీమ్ మినీ అండి, ఇంకా రెగ్యులర్ సైజ్ కూడా ఉంటుంది. మినీ అయితే $5 ఉంటుంది, అలాగే రెగ్యులర్ అయితే మ్యాక్సిమం $10 వరకు ఉంటుంది. అది రియల్గా ఫ్రెష్ ఫ్రూట్తో తయారు చేస్తారు, అందుకే చాలామంది ఈ ఫామ్కి వస్తే తప్పకుండా ఐస్ క్రీమ్ తింటారు. ఫామ్స్ అయితే ఇలా ఉంటాయి. మధ్యలో చూడండి ఎంత గ్యాప్ ఉందో, చక్కగా ఇటు అటు వాక్ చేసుకుంటూ మనం బెర్రీస్ని తెంపుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను రాగానే ఇంకా ఎక్సైటింగ్తో చిన్న చిన్న కాయలన్నీ తెంపేశాను. ఆ తర్వాత చూస్తే చాలా పెద్ద సైజు ఫ్రూట్స్ కూడా అదర్ సైడ్ ఉన్నాయి. అయితే ఈ ఫామ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈచ్ పర్సన్కి $8.50 టికెట్ అయితే ఉంటుందండి. నాకు మా డాటర్కి కలిపి $17 అయితే అయ్యింది. అయితే లోపల ఫ్రూట్స్ తినకూడదు అని అట్లా ఏమీ బోర్డు పెట్టరండి, ఎందుకంటే మనం ఎక్కువగా తినేలేం కాబట్టి వాళ్ళు అంత రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టుకోరు. అయితే మనం 2 kilos వరకు స్ట్రాబెర్రీస్ని పికప్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం $8.50 పే చేసాం కాబట్టి ఈచ్ పర్సన్కి 1 kilo చొప్పున స్ట్రాబెర్రీస్ అయితే ఫ్రీగా మనం తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పిక్ చేస్తే కనుక ఎక్స్ట్రా వాటికి మనం సపరేట్గా పే చేయాలి. మనం టికెట్ కొన్నప్పుడే ఎంట్రన్స్లో చెప్పారండి ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంది ఈసారి, కానీ చాలా స్వీట్గా ఉన్నాయి అని చెప్పారు. నిజంగా అండి, చాలా చాలా స్వీట్గా జ్యూసీగా ఉన్నాయి. వెదర్ అయితే చాలా బాగుందండి, చాలా సన్నీ డే ఈరోజు అయితే. అందుకే నేనైతే స్ట్రాబెర్రీస్ తినే క్లిప్స్ అన్నీ ఒకే చోటికి యాడ్ చేశాను. మెయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ క్యాప్స్ పెట్టుకున్నారండి. వాళ్ళకి చాలా హెల్త్ కాన్షియస్లో ఉంటారు, ఎప్పుడూ అస్సలు సన్ను తగలనివ్వరు. మేమైతే ఏ క్యాప్స్ పెట్టుకోకుండానే అవన్నీ తిరుగుతున్నాము. ఇదైతే స్ట్రాబెర్రీకి అదర్ సెక్షను, అక్కడ ఎలా ఉంటాయని చూడడానికి వెళ్ళాను. అక్కడైతే మీన్ తెంపే వాటిల కన్నా ఇంకా చిన్నగా ఉన్నాయి, మేబీ కొంతమంది ఆల్రెడీ పిక్ చేసి ఉండొచ్చు. ఫైనల్లీ అండి, మేమైతే స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేసుకున్నాము, మోర్ దెన్ 2 kilos ఉన్నాయి. ఇప్పుడు మనం కౌంటర్ దగ్గరికి వెళ్దాము, అవి ఎన్ని కిలోస్ వచ్చాయో, వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూద్దామండి మనవి ఎన్ని కిలోస్ వచ్చాయో. ఇక్కడైతే స్కేల్ మీద పెట్టిందామే, అది 2 kilos 400 grams అయితే వచ్చాయి. అయితే ఆ బాస్కెట్ వెయిట్ ఉంటుంది కదా, అది 400 grams ఉంది, ఆ ముందే వెయిట్ చేసింది. సో మనకి ఇంకేం పే చేయ అవసరం లేదు, 2 kilos వరకు మనం తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయండి, ఫ్యామిలీస్తో వస్తే కనుక హ్యాపీగా డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ
కెఫ్టేరియా ఉంది, బార్ రెస్టారెంట్ అలాగే ఐస్ క్రీమ్ పార్లర్ అన్నీ ఉన్నాయండి. సిట్టింగ్ ఏరియాస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, పీస్ఫుల్గా. ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి. చాలామంది ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకొని ఆ బ్యూటిఫుల్ వెదర్లో ఎంజాయ్ చేస్తున్నారు. టైం ఉంటే కనుక మనకి వన్ డే సరిపోదండి, అన్ని యాక్టివిటీస్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడ చుట్టుపక్కల లేక్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా కొంతమంది వెళ్తున్నారు. మేమైతే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.